మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రాని వచ్చింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ కాగానే వినాయక్ పై ఫైర్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే ట్రైలర్తో ఆ రేంజ్లో డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అవును, ట్రైలర్ కట్ అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని అంటున్నారు విమర్శకులు. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ట్రైలర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఏమీ ఎక్కలేదు. అయితే ఇంకొంతమంది మాత్రం అసలు వినాయక్కి దర్శకత్వంలో పట్టు తగ్గిపోయింది, అందుకే ఇలాంటి అవుట్పుట్తో వచ్చాడని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక మెగా ఫ్యాన్స్ పరిస్థితి కొంచెం గందరగోళంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మూవీ ఫ్లాప్ అవుతుందనే భయం వారిలో ఉంది. ఒకవేళ మూవీ కానీ ఫ్లాప్ అయితే వినాయక్కి చుక్కలు చూపించేలా ఉన్నారు మెగా ఫ్యాన్స్.